హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ దిస్ ఇస్ సర్తాజ్ వాళ్ళ మనతో పాటు ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు ఇస్ ఇన్ సీనియర్ హై కోర్ట్ అడ్వకేట్ సో ఆయనతో మాట్లాడతాం హాయ్ సార్ ఎలా ఉన్నారు ఫస్ట్ సో జనరల్లీ ఇప్పుడు ఆస్తిని విరునామా ద్వారా రాయించుకుంటూ ఉంటారు దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఎంత కాలంలోగా చేయించుకుంటే అది చల్లుతుంది రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు దానికి ఒక కండిషన్ అంటూ దానికి డేట్ అంటూ దానికి టైం అంటూ ఏం లేదు అది వాళ్ళ ఇష్టం ఎవరైతే ఇంటి ఓనరు వీలునామా బలానే వ్యక్తికి నేను వీలు రాస్తున్నా వీ వీలు రాస్తున్నా ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి సేఫ్ అది ఇంకొకసారి మంచి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ప్రా ఇది చేసుకోవడానికి ఇది బ్యాగ్ తీసుకోవడానికి లేదు అందుకని వీలునామా రిజిస్ట్రేషన్ దానికి ఒక టైం అంటూ ఏం లేదు డేట్ అంటూ ఏం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వీలునామాలో సార్ అది వీలు రిజిస్ట్రేషన్ చేయాలి జనరల్గా వీలునామా రాసిన తర్వాత కొంతమంది రిజిస్ట్రేషన్ చేసిన సీక్రెట్గా ఎస్ఆర్ఓలో సబ్మిట్ చేస్తారు సబ్మిషన్ ఆఫీసులో ఇస్తారు ఆ డాక్యుమెంట్ వీళ్ళకి తెలియకుండా ఇస్తారు అది కూడా ఎప్పుడు తన తనంతరం మరణించిన తర్వాతనే నాకు ఈ వీలునామా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి జనరల్గా రాసుకుంటారు అది కానీ కొంతమంది రెండు రకాలే రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ వీలునామాలో కూడా రెండు పాతలు వీళ్ళు ఎంత వీడియోలు కూడా చెప్పారు రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ కొంతమంది ఏం చేస్తారు వీలునామా రిజిస్టర్ చేయకుండానే వీలునామా రాసుకుంటారు కొంతమంది ఏం చేస్తారు రిజిస్టర్డ్ చేసి దాన్ని వీలునామా రాసి రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్డ్ ఈజ్ అ పక్కా డాక్యుమెంట్ అన్ రిజిస్టర్డ్కి రిజిస్టర్కి తేడాదే రిజిస్టర్డ్ అంటే లేదు రిజిస్టర్ చేయాలి దానికి ఇద్దరు సాక్షులు విట్నెస్లు పెట్టి అదొక ప్రాపర్ డాక్యుమెంటేషన్లా ఉంటుంది బలం డే నా ఐమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూటివ్ దిస్ విల్ డీడ్ ఆన్ సో డేట్ ఎవరికైతే ఇన్ ఫేవర్ ఆఫ్ సో ఇన్సో పర్సన్ అని చెప్పి వినామా ఎవరైతే రాసుకుంటారో ఎగ్జిక్యూట్ చేసుకుంటారో అది డాక్యుమెంట్ రిజిస్టర్డ్ చేసుకుంటారు అది పక్కా డాక్యుమెంట్ అన్ రిజిస్టర్ ఈస్ పక్కా అన్ రిజిస్టర్ ఎన్నిసార్లు అయినా వేసుకుంటారు అది కాదు దట్ ఇస్ నాట్ వ్యాలిడిటీ రాసుకుంటారు పక్కన పెట్టేస్తారు అది కాదు ఎవరైతే ఫైనల్గా వీలునామా ఎవరికైతే వ్యక్తికి ఇస్తున్నారో అది కనుక రిజిస్టర్ చేసి ఎస్ఆర్ఓలో కనుక కొంతమంది సీక్రెట్గా కొంతమంది అక్కడ సబ్మిట్ చేస్తారు లేదా ఇంట్లోనే దాచుకుంటారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఈసే ఫైనల్ డాక్యుమెంట్ దీనే వీలనామా అంటారు సో జనరల్లీ ఇప్పుడు ముగ్గురు పిల్లలుండి ఇద్దరు పిల్లలకి మాత్రమే ఆస్తి రాసి మూడవ కుమార్తెకి తల్లి వీలునామా మీద ఒకవేళ రాసిస్తే అది చల్లుతుందంటారా అంటారా సార్ ఈ వీలునామా అనేది బిల్డిడ్ అంటారు విల్డిలో ఏంటంటే తల్లి ఆస్తిలో ముగ్గురు కూతుర్లు ముగ్గురు కూతుర్లకు ఇద్దరికి రాసిందే ముగ్గురు రాసి ఆఖరి కూతురుకి రాసిందంటారా ముగ్గురు ఇద్దరికి రాసి ఒకళ్ళకి రాసిస్తే అన్న అదేనా సరే ఆస్తి ఆస్తినగానే తల్లి ఆస్తిలో వీలునామా ఎన్నిసార్లైనా ఆవిడ బ్రతుకుండంగా ఎన్నిసార్లు రాయచ్చు ఎన్నిసార్లు మార్చచ్చు చివరిగా ఆఖరిలో తన తదంతరం మరణించే ముందర రాసిన వీలనామా ఎవరి పేరు మీద రాస్తుందో వాళ్ళకే ప్రాపర్టీ చెందుతుంది ఇట్స్ వెరీ క్లియర్ నేను అంతకుముందు వీడియోలు కూడా చెప్పాను వీలనామాలో అంతేగాని ముందర ఆవిడ బ్రతకుండంగా ఒక రెండు వీలునామాలు రాసిన అనుకున్నాను ఒక ఇద్దరికి మొదటి ఇద్దరికి రాసింది మూడో అమ్మాయికి రాయలేదు తర్వాత లాస్ట్ మూమెంట్లో మూడో అమ్మాయికే రాసింది అంటే ఆఖరి క్షణంలో ఈ ఆఖరి అమ్మాయే బాగా తల్లిగారిని చూసుకున్నారు అనుకుందాం ఉదాహరణకి ఒకవేళ ఆఖరి క్షణంలో ఆ మరణించే ముందర కనుక ఎవరికైతే వీలునామా రాసిందో అదే వ్యాలిడ్ అది అంత ముందర రాసిన వాళ్ళకి చెల్లదు అది అందుకనే చెప్తున్నా వీలునామాలో ఎన్నిసార్లు రాసుకోవచ్చు ఫైనల్ వీలునామానే ఫైనల్ వీలునామా చని చనిపోయే ముందర రాసిన వీలునామానే అదే చెందుతుంది వాళ్ళకే ఆస్ వస్తుంది దీంట్లో వీళ్ళంత ముందర వీళ్ళు ఎవరైనా కోట్లో కొట్లాడినా ఆ వీలునామా చూపించినా చెల్లదు ఆఖరి బీలనామాలో తల్లి రాస్తూ సంతకం పెడుతూ ఇద్దరు సాక్షులు ఉండాలి గుర్తుపెట్టుకోండి టూ విట్నెసెస్ టూ విట్నెసెస్ సంతకాలు పెట్టి తల్లి సమక్షంలో ఆక్రమాకి వీల్నామా ఇచ్చిందే అనుకుందాం అదే చెందుతుంది ఆ తర్వాత వీళ్ళు మిగతా ఇద్దరు కూడా కోర్టులో కొట్లాడినా కోర్టులో దాబా వేసినా ఫైల్ చేసినా వాళ్ళకు రూపాయి కూడా రా దాంట్లో తల్లి రాసిన వీల్నామే ఫైనల్ తల్లి ఎవరికైతే ఎవరికైనా రాని లాస్ట్కి రాసిన వీళ్ళ తనంతరం తన అనంతరం ఈ అమ్మాయికే రా చెందుతుంది చెందాలి అని చెప్పి ఒకవేళ వీలునామాలో రాసి చచ్చిపోయే ముందరేపోతానగా చచ్చిపోయే ముందర రాసి సంతకం పెట్టి డేట్ వేసి ఎగ్జిక్యూట్ చేస్తారు కదంటే వీళ్ళు ఎగ్జిక్యూటెడ్ ఆన్ సోన్ సో డేట్ టు హూమ్ అంటే ఎవరికి చేస్తుందో అది రాసినప్పుడు వెంటనే ఇద్దరు సాక్షులుగా పిలిపించి ఆవిడ వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇద్దరు పిలిపించి నేను ఈ అమ్మాయికే ఇద్దామా అనుకుంటున్నా వీళ్ళనామా అని ఇచ్చి మరణించిన తేరే పొద్దున సాక్షులే ఈ అమ్మాయిని సేవ్ చేయాలి ఈ అమ్మాయి రేపు బేస్ చేసుకొని ఆ వీళ్ళమ్మ బేస్కొని ఒకవేళ ఈ మిగతా అక్కలు ఇద్దరు ఒకవేళ గొడవ చేసినా కోర్టుకు వెళ్ళి వాళ్ళ ఏమైనా ఈ అమ్మాయి మీద కోర్టులో ఫైల్ చేసినా అప్పుడు ఈ అమ్మాయికి గెలిచే ఆస్కారం ఉంది ఈ అమ్మాయికి మటుకు ఈ అమ్మాయికి వచ్చే ఆస్కారం అయితే ఉంది దీనే అంటారు థ్యాంక్ యూ సార్